భాష్యం భాష్యంలో ఉండగా కాస్త పెట్ట కథ రూపంలో చెప్పుకుంటే మనకి బాగా బుర్రకెక్కుతుంది. ఓ రాజుగారికి బాగా ఈ అనుమానం వచ్చింది. పూర్వం రాజులకు ఇటువంటి అనుమానాలు వచ్చేవి, వాళ్ళు పదవుల కోసం ఏడవలేదు ఎప్పుడు, అవి శాశ్వతం అని ఎప్పుడు అనుకోవాలా. పండితులను గుర్చేపటి సత్కారం చేసి మంచి వేదాంతపరమైన సందేహాలు అడిగి తెలుసుకునేవారు జనక మహారాజు, ప్రవహణ మహారాజు, ఋషులకు బోధ చేసేవాడు ప్రవహణ మహారాజు అయితే. ఎటువంటి వాళ్ళు ఉపనిషత్తులో రాజులు ఈ దేశంలో? నిజానికి వేదాంతాన్ని బోధించిన వాళ్ళలో బ్రాహ్మణుల కంటే రాజులు ఎక్కువ అండి. ఆశ్చర్యకరమైన దేశం ఇది, ఆశ్చర్యకరమైన దేశం. జనక మహారాజు ఎటువంటి మహారాజులు వేదాంతాన్ని బోధించారు. 60 ఏళ్ళు వయస్సు అప్పటి లెక్క ప్రకారం రాగానే కొడుకు పీఠం అప్పగించి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు 60 ఏళ్ళు భగవంతుడు ఆయుర్దాయం నిర్ణయించాడు కాబట్టి కానీ, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో 1000 ఏళ్ళైనా వదడు. పైగా తర్వాత మళ్ళీ మా అబ్బాయి అంటాడు ఖచ్చితంగా. ఈ స్వార్థం వాళ్ళకి లేదండి, అప్పగించి వెళ్ళిపోయే వాళ్ళంతే, వంశ పరంపర పాలన కాబట్టి. అటువంటి రాజుకు ఒకసారి ఈ పండితుల దగ్గర అనుమానం వచ్చి ఆయన అన్నట్ట, నాకు దేవుడి గురించి చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలి, దేవుడి గురించి 3 ప్రశ్నలు ఉన్నాయని ఏమన్నట్ట. ఏమిటా 3 అంటే, దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి, కనపడటం లేదు కదా మీరు ఏదో ఉన్నాడంటే అలాగ దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి. 2వ ప్రశ్న, దేవుడి పేరేమిటి. 3వది, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, ఏదో పని చేయాలిగా, ఎక్కడొక్కడ ఉండి ఏమీ లేకుండా ఎలాగా. ఈ 3 నాకు సమాధానం చెప్పండి. దేవుడి ఉనికి, దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి. 2వది, దేవుడి పేరు ఏమిటి. 3, దేవుడు చేసే పని ఏమిటి, ఆయన ఏం పని చేస్తాడు. అంటే పండితులు పాపం చాలా ఆలోచించారు. ఈ రాజులతో పెద్ద గొడవ, ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా కష్టమే. అనుగ్రహం వస్తే అగ్రహారం ఇస్తారు, ఆగ్రహం వస్తే ఉరిదీసేస్తారు అనుమానండి. అటువంటివి జరుగుతాయి. ఎందుకని చెప్పకపోతే ఏమిటి, ఇప్పుడు ఎలా చెబుతాం, ఈయనకి నిరూపణ చేయాలి. దేవుణ్ణి ఎలా కనుక్కోవడం అంటే నాకు సాధ్యం కాలేదు, ఆయనకి ఎలా చెప్పాను అని పండితులు తల బాదుకుంటూ ఉంటే, అందులో ఒక పండితుడికి కాస్త తెలివైన కొడుకు ఉండి 8 ఏళ్ళవాడు, నాన్నగారు ఏమిటంత బాధపడుతారంటే మన రాజుగారికి తిక్క ప్రశ్నలు వేసాడరా ఎలా చెప్పాలో తెలియట్లేదనట్ట. వాడు అదృష్టవంతుడు, వాడే శివాంశ సంభూతుడు. అందుకే మీరంత కంగారు పడకండి నాన్నగారు, నేను చెబుతాను, నన్ను తీసుకెళ్ళండి. గురి చెప్పకపోతే చంపేస్తాడా నిన్ను నన్ను కూడా అంటే, ఏం పోతే పోతాం, అందరం పోతాం, పర్లో తీసుకెళ్ళండి. కొండకు వెంట్రుకేద్దాం, వచ్చిందా కొండ వస్తుంది, లేదా వెంట్రుకుపోతుంది, పోనీయండి, ప్రాణం అంతే కదా అని చెప్తే ఆ కురాన్ని తీసుకెళ్ళాక ఈ కురాడు చెబుతారండి మీకు జవాబు అని పాపం ఈ తండ్రి గారు వణుకుతూనే వాడిని ఉంచోబెట్టాట. ఎవరైతే ఏమండి నాకు జవాబు కావాలి అన్నాడు. మొదటి ప్రశ్న, దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి అన్నాడు. వెంటనే ఆ కుర్రాడు ఒక పెద్ద డేగిసా తెప్పించండి, ఈ రాజమందిరంలో పెట్టించండి సభామందిరంలో, దాంట్లో పాలు కాగించండి, దేవుణ్ణి ఎలా పట్టుకోవాలో నేను చెప్తా అన్నాడు. పాలు కాగించారు, ఓ మరగ్గా చేశారు, దాంట్లో పెద్ద చెట్టు పెట్టారు, ఈ కుర్రాడిని అక్కడ పెట్టారు, చెప్పరా అబ్బాయి అన్నాడు. ఈ కుర్రాడు చెట్టు అందులో పెట్టి గిండ్రంగా గుండ్రంగా ఇలా తిప్పుతున్నాడు. వాడు 5 నిమిషాలు తిప్పాడు, 10 నిమిషాలు తిప్పాడు, ఆ వేడికి చెమటలు వస్తున్నాయి, సభలో వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది, అక్కడ ఏసీలు కూడా లేవు, దేవుణ్ణి పట్టుకోమంటే చెడు తిప్పుతున్నాడు ఏమిటి వీడు అనుకున్నారు. అంటే అప్పుడు రాజుగారు అడిగారు, ఏమయ్యా దేవుణ్ణి కనుక్కోవడం చెప్పవేంట, ఒకసారి ఇలా రండి అన్నాడు. చూపించాక ఈ పాలల్లోంచే కదండి వెన్న వస్తుంది, పాలల్లో వెన్న ఎక్కడుందో అని వెతుకుతున్నాను నేను అని. తాగిన పాలు ఎక్కడుంటే వాటిని ఇలా తిప్పుతూ వెన్న కోసం వెతుకుతున్నానండి. మీరు పాల నుంచి వెన్న వచ్చినప్పుడు పాలల్లో ఉండాలి కదండి, తర్కమే కదా అది, అదేమిటండి ఉండవా. అందుకని అందు పాలల్లో వెన్న ఎక్కడుందో వెతుకుతున్నాను. చిన్నపిల్లలు అంటే ఇలాగే ఉంటారమ్మా అజ్ఞానం. పాలల్లో వెన్న అలా వస్తుందా, వాటిని కాచాం కదా, తోడు పెట్టాలి, తర్వాత మర్నాటికి పెరుగు అవుతుంది, దాన్ని ఓహో కవం పెట్టి చిలకాలి, అప్పుడు పేరుకుంటుందయ్యా వెన్న అంటే. అప్పుడు ఆ కుర్రాడు చెప్పాడు, అయ్యా పాలల్లోంచి వెన్న తీయడానికి ఇంత మధించడం అవసరమైనప్పుడు నీ జీవితాన్ని మొత్తం మధించకుండా నీకు భగవంతుడు కనిపిస్తాడా, నీ జీవితాన్ని మధనం చేయి. బ్రహ్మచర్యం ఒక దశ, వివాహం అన్నిటికంటే పెద్ద దశ, తల్లిదండ్రుల బంధం పాలు లాంటి బంధం. బ్రహ్మచర్యం అనేది ఉందే, కాచి ఆ పాలు కాచి తోడు పెట్టడం, కాచడం బ్రహ్మచర్యం అంటే అగ్నే, మరి పాటిస్తే నిజంగా అగ్నే అది. అందుకని తల్లిదండ్రుల బంధం పాలు, బ్రహ్మచర్యం అనేది ఉందే అది పాలు కాచినటువంటి పాలు వేడెక్కి సెగబెట్టాయి అనమాట. తర్వాత వివాహం ఉందే అది కరడు, ఇంగ్లీషులోను తెలుగులోనూ కూడా కరడే, కరడు గట్టిన బంధం, శుభ్రంగా కరడు గట్టేసి ఒక క్షణం శాంతి ఇంకో క్షణం అశాంతి. ఎవరు చెబుతాడు అక్కడ, ఒక క్షణం అనుగ్రహం ఇంకో క్షణం ఆగ్రహం, ఎవరు చెబుతారండి. ఎవరిది లోపం అంటే ఇద్దరిది లోపమే, ఆ బంధమే అటువంటిది. అందుకని అది కరడు కట్టింది అది. తర్వాత స్నేహితులు అవి అంటారు, స్నేహితులు అంటే స్నేహం, స్నేహం అంటే సంస్కృతంలో నెయ్యి, అందుకని నెయ్యితో అభిషేకం చేస్తారు దేవుడికి, అదో బంధం. అందుకే ఆ వెన నుంచి తీశారు, ఇంత కష్టపడితే కానీ రావట్లేదు కదా. అలా నీ తల్లిదండ్రుల బంధాన్ని, బ్రహ్మచర్య బంధాన్ని, వివాహ బంధాన్ని, పిల్లల బంధాన్ని, స్నేహితుల బంధాన్ని, అన్నిటితో నువ్వు ఎలా ఉంటున్నావో మధనం చేస్తే నీలో ఉన్న దైవత్వం బయటపడుతుంది మహారాజా అని 8 ఏళ్ల పిల్లాడు చెప్పాడు. అది నా భారతదేశం, అది నా భారతదేశం.
రాజు చాలా సంతోషించాడు. బ్రహ్మాండంగా చెప్పేవయ్యా, అసలు ఈ పండితులందరికీ ఇవ్వడం కంటే నీకే అగ్రహారం ఇచ్చేయవలసింది, చాలా బాగా చెప్పి. మరి రెండో ప్రశ్న అంటే ఏమిటి స్వామి అన్నాడు, దేవుడు పేరేమిటి అన్నాడు. ఓ పీట తెప్పించమన్నాడు, పీట వేశాడు అక్కడ, తద్దినం పీట అంత పీట తెచ్చారు ఏకంగా పెద్ద. దాని మీద ఓ బిందె పెట్టండి అన్నాడు, పెట్టారు. దాంట్లో నీళ్లు పోయిండి అన్నారు, పోసారు. దాని మీద మూత పెట్టండి అన్నారు, పెట్టారు. ఎత్తడ మూత ఒకటి, దాని మీద చెంబు పెట్టండి అన్నారు, పెట్టాడు. ఇవన్నీ పెట్టాక రాజుని అడిగాడు, అదేమిటండి అన్నాడు. పీఠను చూపించి, అది పీట అన్నాడు. ఆయన దాని మీద ఉంది అదేమిటండి అన్నాడు, అది బింది అన్నాడు. దాంట్లో ఉన్నవి ఏమిటండి అన్నారు, అవి నీళ్లు అన్నాడు. ఆయన దాని మీద పెట్టింది ఏమిటండి అన్నాడు, అది మూత అన్నాడు. దాని మీద పెట్టింది ఏమిటండి అన్నాడు, అది చెంబు అన్నాడు. ఇప్పుడు ఆ చెంబు మూత పళ్ళెం పీట అన్ని తీసేయండి, మిగిలింది ఏది అన్నాడు, అది అన్నాడు. అదేనండి భగవంతుడికి పేరు, అదే తత్. తెలుగులో అది అంటాం, సంస్కృతంలో తత్ అంటాం. తత్వమసి, అది నువ్వు అవుతున్నావు. తెలిస్తే తత్వమసి, తెలియకపోతే తత్వం మసి చేసేది. అది మనం అన్ని అతడు అది ఇది అంటాం కదా, ఆ అది ఇది ఉంటుంది, మిగిలినవి తీసేయండి. వస్తువుకున్న పేరు తీసేస్తే మీరు అది తప్ప ఇంకేం అనలేరండి.